दिस इज कविता विद अ डिफरेंस। नमस्ते, दिस इज कविता, वेलकम टू माय चैनल। नवंबर 14th बालल दिनोत्सव इदे रोजु दीपावली कूडा। ई रोजे मनम ओक प्रत्येक अतिथि तो माट्लाडबोतुन्नाम। तनु बाल नटिगा परिचयम अय्यारु, अलागे अम्मोरुगा मनंदर्नी पलकरिंचारु, అనసూయగా రీఎంట్రీ ఇచ్చారు, అట్ ద సేమ్ టైం ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ గా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ప్రతి ఒక్క అమ్మాయిగా లేకుంటే ప్రతి ఒక్క మహిళగా మన ఇంట్లో చేరిపోయారు. తనే సునైన, బాలనటి సునైన, బేబీ సునైన, బట్ ప్రస్తుతం మనం మాట్లాడబోతున్నాము ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ సునైన. మరి రీల్ లైఫ్ లో తనని అమ్మోరుగా చూసాము, అనసూయగా చూసాము, ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ గా చూసాము. మరి రియల్ లైఫ్ లో తను ఎలా ఉంటారు, తనతోనే మాట్లాడదాము సునైనతో. సునైన గారు నమస్కారం అండి. ఓకే, అంటే మేము ఇప్పటిదాకా నేను అదే ఇంట్రొడక్షన్ చెప్తున్నాను, అమ్మోరుగా చూసాము, అనసూయగా చూసాము, ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ గా చూసాము, బాలనటిగా చూసాము, బోల్డ్ అని గెటప్స్ లో చూసాము, అండ్ ఇప్పుడు మేము డైరెక్ట్ గా మీ కిచెన్ లోకే ఎంటర్ అయిపోయాము, అండ్ మల్టీ టాస్కింగ్ మల్టీ రోల్స్ లో చూసాము, అండ్ ఇప్పుడు మీరు వంట చేస్తున్నారు. నాకు హిక్అప్స్ ఉంటాయి, నాకు అలా ఏం లేదు. నేనేమి ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్ అస్సలు కాదు, కనీసం నార్మల్ పర్సన్ కూడా కాదు. మీ అందరికన్నా ఎక్కువ ఇరిటేషన్ నాకు వస్తుంటది, ఎక్కువ నేను యూనో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాను, చాలా ఉంటుంది, చాలా ఉంటుంది. We know very, very, very less about Sunaina. And the first time we saw her, we saw her more than her. After that, we saw her in a serial, we saw her dubbing artist, we saw her voice over. Suddenly, frustrated women and some episodes of web series, suddenly, pop up and say, oh baby, and to Anasuyaga. ఏంటి ఆ తర్వాత ఎక్కడ వెళ్ళిపోయారు, ఏమయ్యారు? వి జస్ట్ వాంట్ టు నో అబౌట్ యువర్ రియల్ లైఫ్. ఏంటి అసలు మీరు? ఓకే ఓకే, ఐఎమ్ ఫుల్ టైమ్ మామ్ అండ్ పార్ట్ టైమ్ యాక్టర్. ఎవరైనా అడిగితే నేను ఇదే సమాధానం చెప్తా. సో రీజన్ ఏం లేదు, ఒక చిన్న స్వార్థం, అంటే నా బేబీ నా అదృష్టంగా నేను భావిస్తా. అప్పుడప్పుడు తీసుకొచ్చి చూసుకోవడంలో చేయడంలో వాడు నా లక్కే ఖచ్చితంగా. సో నేను ఎవరికి ఇవ్వదలుచుకోలేదు ఆపర్చునిటీ వాళ్ళు చూసే. సో అదొక యాక్సైటీ అనమాట. సో అందుకే నేనే చూసుకోవాలని ఒక చిన్న స్వార్థంతో ఓ బేబీ రిలీజ్ అయ్యి సక్సెస్ సాధించిన తర్వాత వచ్చిన ఒక రెండు మూడు ఆఫర్స్ కూడా ఇంకా మరి పరిస్థితులు అనుకూలించక వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను ఒక మంచి సినిమా చేశా, దట్ ఈస్ నథింగ్ బట్ పూరి ఇంద్రలాల్ గారి అబ్బాయి ఆకాష్ పూరి తోటి రొమాంటిక్. దట్స్ అ వండర్ఫుల్ ఫుల్ లెంగ్త్ రోల్. అనిల్ పాదిరి గారు డైరెక్టర్. వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ అంతే. ఈ లాక్డౌన్ అది కరోనా మమ్మల్ని మనల్ని అందరినీ పలకరించకపోయి ఉంటే May 29th నేను వచ్చేసేదాన్ని రొమాంటిక్ తో, లైక్ నెవర్ బిఫోర్ రోల్ అనమాట. సరే బెటర్ లేట్ దెన్ నెవర్, పోనీలే. ఇయర్ కాకపోయినా January 2020 వరకు వచ్చేస్తుందేమో రొమాంటిక్ థియేటర్స్ లో. సిల్వర్ స్క్రీన్ మీద మనల్ని మాధవం చూసుకుంటే ఆ మజానే వేరండి యాజ్ అన్ యాక్టర్. సో జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. అది కాకుండా ఒకటి రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ వర్క్ లేకుండా ఎప్పుడు లేదండి. సంభవం ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ గా మళ్ళీ నన్ను నేను పునరావిష్కరించుకున్న తర్వాత ఈవెంట్స్ అనో లేకపోతే షోలనో చిన్న చిన్న యాంకరింగ్ ప్రోగ్రామ్స్ అనో ఆర్ నా ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ నా మీసునైన ఛానల్లో నేను చేసే ది అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ ఇంకా కంటెంట్స్ అన్ని కూడా పలకరిస్తూనే ఉన్నాను. జాబ్ లెస్ గా ఎప్పుడు ప్రతిరోజు ఏదో ఒక వర్క్ ఉంటుంది, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గాను ఏదో ఒకటి అలా సరిపోతూ ఉంటుంది అనమాట. సో మొత్తానికి మీతో ఏ విధంగా అయినా సరే అసోసియేటెడ్ గా ఉంటున్నందుకు ఆనందంగా ఉంది. So we just want to know more about Sunaina. Real life lo em chestundi enti anedi we have seen her. Nandi award vachindi, so Ammoor lo best performance ante Ammoor lo oka visvarupam aithe nenu chusamo. And enti Sunaina ki oka family background anedi oka film background emaina unda, ela vachindi offer anedi film loki raavadam anedi? Abba oka tumutumna garam masala ghatu addara gotu. So my mother బేసిక్ గా మంచి ప్యాషనేట్ అండి. మమ్మల్ని అంటారు
ఫాదర్ ఆర్కిటెక్ట్ పి సుబ్రహ్మణ్యం గారు అండ్ ఎల్డర్ సిస్టర్ తను కూడా ఒకటి రెండు సినిమాలు చేశారు, అర్చన అని, బావబావ పన్నీరు, ఇలా అగైన్ సారీ బావబావ పన్నీరు. సో అలా ఆవిడ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ లేదని చెప్పి మ్యారేజ్ చేసుకున్నారు. నేను ఇండస్ట్రీలోకి వచ్చి సెటిల్ అయి ఈ మాత్రం డాన్స్, ఈ మాత్రం సంగీతం, ఈ మాత్రం యాక్టింగ్, రైటింగ్ ఆర్ వాయిస్ ఓవర్స్ ఇట్లా అన్ని చేయగలుగుతున్నాయి, ఇది కాకపోతే ఇంకొకటి అని అంటే మా మదర్ ప్రోత్సాహమే. నేను ఎంబీఏ చేసినప్పటికీ ఇక్కడే డ్రాగ్ అయి కూర్చున్నాను. సో ఒక ఎల్డర్ బ్రదరు, తర్వాత సిస్టరు, తర్వాత నేను అనమాట. నేను కిడ్స్ సిస్టర్ వాళ్ళకి, వాళ్ళకి నాకు ఒక 16-17 సంవత్సరాల గ్యాప్. సో వెల్ ప్యాంపర్డ్. సో మా మదరు మా ఫాదర్ అనమాట. సో ఈ మాత్రం నేను ఉన్నది అని అంటే ఆవిడ వల్లే. మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత ఆర్జేగా లక్ ట్రై చేశా, వెరీ బ్యాడ్ ఆర్జే అనిపించుకుంటాను నేను. ఎందుకంటే వీళ్ళు ఒక నిమిషం టైం ఇచ్చి మొత్తం చెప్పమంటే ఇంత మాట్లాడే అలవాటు ఉన్నా నాకు, కట్టేసినట్టు ఉండే, ఎక్కువ ఇమడలేకపోయా. 3 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్వప్న గారు, TV9 స్వప్న గారు, వెరీ ఫేమస్ అండ్ వారి పేరెంట్స్ దగ్గర నేను వర్క్ చేసేదాన్ని. మహాభారతానికి మిగతా కాంటెంట్ కి నేను వాయిస్ ఓవర్స్ చెప్పడము, డబ్బింగ్ చెప్పడము, డైలాగ్స్ తెలుగు వర్షన్స్ రాయటము ఇలా చేసేదాన్ని. స్వప్న గారు వచ్చి మ్యాంగో బ్యాక్డ్ అవుట్ రామ్ సార్, రామ్ వీరప్రేమ్ గారి హెడ్ దానికి, నువ్వు వెళ్తావా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా సరదాగా అంటే, అప్పుడు నేను పెళ్లి కోసం ట్రై చేస్తున్నా, ఆ వెళ్తా నాకు కూడా వ్యాపకంగా ఉంటుంది కదా మేడం అని చెప్పి వెళ్ళా. అది తప్పితే అన్ని చేశాను నేను అక్కడ. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా వెళ్ళిన నేను ఆ ప్రాజెక్ట్ లో తప్పితే మిగతా అన్ని చేశా. ఆ ఎక్స్పోజర్ అండ్ ఎక్స్పీరియన్స్ నాకు వారే కల్పించారు, రామ్ సార్. సో నేను ఫ్రస్ట్రేటెడ్ మన ఐడియాతో ముందుకెళ్ళినా, ఏం చేసినా, ఈ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా, ఇంకేదైనా చేస్తానన్నా, ఆ ఫ్రీడమ్, నా కంపెనీ అన్న ఫ్రీడమ్ ని నాకు ఇచ్చిన వారు వారే. అందుకే వచ్చాయి ఫ్రస్ట్రేటెడ్ మన లాంటి కంటెంట్ లో. ఇనిషియల్ గా అబ్జెక్షన్ ఉండే వేరే టీమ్ మెంబర్స్ ఇచ్చారు, ఇది ఏమన్నా సెల్ అవుతుందా, ఉమెన్ అంటే వార్డ్రోబు లేకపోతే వంటలు ఇవే గానీ కూర్చొని అరిస్తే ఎవడైనా ట్రై చేద్దాం అని వారే ట్రై చేయించారు. సో ఒక రోలర్ కోస్టర్ రైడ్ అండి. ఆ తర్వాత నందిని గారు ఓబేబికి వినవడం, ఆ తర్వాత రొమాంటిక్ అవ్వటం, ఒక రోలర్ కోస్టర్ రైడ్ అనేది ప్రతిదీ ఆనందాన్ని ఇచ్చిన విషయమే ఖచ్చితంగా చెప్పాలి. సో ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ అనేది ఎలా ఉంది మీకు ఇప్పుడు? లైక్ ఒక రోలర్ కోస్టర్ లైఫ్ అనేది మనకు ఒక ప్రొఫెషనల్ లైఫ్, అది చెప్పా కదా కొత్త గారు, ఇందాకే కొట్లాడుకున్నాను. బాగా కొట్లాడుకుంటాం మేము, ఎందుకంటే నాకు చాలా కోపం ఎక్కువ, అస్సలు మాట పడి. మీరు ఒకటి అన్నారు అనుకోండి, నేను ఇంకో 5 గంట. సో డెఫినెట్ గొడవలు ఎక్కువ అవుతాయి కదా అనమాట. మా వారు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, ఆయన వయసులో ఉన్నారు, ప్రతిష్టాత్మకమైన. సో ఆయన నేను కలిసి బాబుని పెంచుకున్నాము. ఇంకా వేరే వారికి అంటే ఒక ఎక్స్టర్నల్ హెల్ప్ తీసుకోవద్దు అని అనుకున్నామండి. 4 ఏళ్ళు ఇప్పటి వరకు వచ్చాము, మా ఫ్యూచర్స్ అన్నది తెలీదు, బట్ ఇలా మేనేజ్ చేస్తూ తనకి హాలిడేస్ ఉండి, తను లీవ్ పెట్టగలిగి, తను సపోర్ట్ చేయగలిగిన రోజులు నేను షూటింగ్కి వెళ్తా, తనకి వర్క్ ఎక్కువగా ఉన్న రోజులు నేను బాబుతో ఉంటా, అంతే. ఇప్పటి వరకు అలా మేనేజ్ చేస్తాను. అయితే చాలా వరకు రీఎంట్రీలు అనేవి ఉంటాయి, లేకపోతే వాళ్ళకి వెబ్ సిరీస్ అనేవి కనిపిస్తున్నాయి. ఇప్పుడు సునైనా కనిపిస్తున్నాయి వెబ్ సిరీస్, అలా ఏమైనా చూడొచ్చా మేము? ఓటీటీ ప్లాట్ఫామ్ ఇంతవరకు నోబడి అప్రోచ్డ్ మీ, బట్ yes, మీ సునైనా అని సరికొత్త ఛానల్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. మన కేసీఆర్ ప్రస్తుత ఉన్న వాళ్ళది. సో వాళ్ళని మీ సునైనా ఛానల్ లో ఒక మంచి కొత్త కాన్సెప్ట్ తోటి, కొత్తది ఖచ్చితంగా, ఇప్పుడున్న తెలుగు వెబ్ సిరీస్ కంపేర్ చేస్తే కొత్తది, ఆ కాన్సెప్ట్ తోటి త్వరలో నేను ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నా. అలా చాలా మా వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది, కానీ నేనే వాళ్ళకి టైం ఇవ్వట్లేకపోతున్నా. సో అలా ఇచ్చి ఒక కొత్త వెబ్ సిరీస్ చేయబోతున్నాను. ఓటీటీకి ఒకటి 2 ఆఫర్స్ వచ్చాయి, గుడ్ ఆఫర్ ఉంది చూడండి. అమ్మోని ఎలాగైతే మీరు గుర్తుపెట్టుకున్నారు, ఓ బేబీ కూడా అలాగే గుర్తుపెట్టుకున్నారు, రిలీజ్ అయ్యి 1-2 ఇయర్స్ అయినప్పటికీ కూడా. సో ఆ పేరు ఏదో ఒకటి చేసి నేను పోగొట్టుకోకూడదు యాక్చువల్లీ. సో అదొకటి నేను మైండ్ లో ఉంచుకొని అండ్ దిస్ వర్కింగ్ అన్నమాట. మీరు రేణు దేశాయ్ గారు కూడా ఏదో కొంచెం చూసాను నేను, అదేంటి రేణు దేశాయ్ గారు? జీ తెలుగు కంబ్యాక్ ప్రోమోస్ అండి, టీవీ సీరియల్స్ కి సంబంధించి ఈ టైంలో ఇది వస్తుంది, ఈ టైంలో ఇది వస్తుంది అని చెప్పేసి ఒక ప్రోమోస్ చేయడం జరిగింది. సో అది ఒక చేంజ్ ఓవర్, యూనో, ఒక సగటు టీవీ సీరియల్స్ చూడడం పిచ్చి ఉన్న ఒక ఆమె యాజ్ అన్ యాక్టర్ అండి. నేను ఒక వర్క్ చూస్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఏదో ఒక వర్క్ చేస్తూ ప్రజల దృష్టిలో గుర్తుండడం కూడా అంత ఇంపార్టెంట్.
లేకపోతే ఇప్పుడు ఉన్న యునో వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ అండ్ వైడ్ టాలెంట్ లో నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతా, దానికి ఎవరు మినహాయింపు కాదండి. అండ్ ఐఎమ్ బీయింగ్ వెరీ రియలిస్టిక్. అందుకే వచ్చిన ఆఫర్స్ ఒక నాలుగు కాదనుకున్నా ఇంకొక నాలుగైనా ఐదైనా చేయడానికి ట్రై చేస్తాను ఎప్పుడైనా సరే. సో ఇప్పుడు మీరు ఒక రియలిస్టిక్ గా అని చెప్తున్నారో లేకపోతే ఒక ముక్కు సూటి మనిషి అని చెప్తున్నారో, ఎదిరి వాళ్ళు ఒక మాట అంటే నేను ఐదు మాటలు అంటాను, సునైన అసలు ఎలాంటి పర్సన్, తన వ్యక్తిత్వం ఎలాంటిది, రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు యాక్చువల్ గా తను, తను ఎలా ఉంటారా లైవ్ ఇంటర్వ్యూ మధ్యలో గ్రైండర్ తిప్పేలాగా ఆగండి. సరే ఇలాంటి మనిషి ఏమంటే నేను పెద్ద ప్లాన్ చేసుకోను లైఫ్ కి సంబంధించి. ఇంకొకటి ఏంటంటే ప్రతిదీ జీవితంలో తీసుకోను, అట్ ద సేమ్ టైం నా అన్న వాళ్ళు నన్ను ఒక మాట అన్నా ఏ విధంగా అయినా వాళ్ళకి నాకు కొంచెం బాధ కలిగిన వాళ్ళ వల్ల నాకు నేను చాలా ఆలోచిస్తా హర్ట్ కూడా అవుతా, ఇది కూడా ఉంది. జస్ట్ లైక్ ఒక కామన్ ఉమెన్ అండి. బట్ ఏదున్నా సరే నిజం చెప్పడానికి నిక్కచ్చి ఉండడానికి చూస్తా. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక పొరపాటు చేస్తున్నా, ఐ డోంట్ మైండ్ అడ్మిటింగ్ ఎనీథింగ్. నేను ఏదో పెద్ద కవర్ అప్ చేయడానికో లేకపోతే వీళ్ల వల్ల నేను ఈ తప్పు చేశానని ఎదుటివంటి మీద చేయడానికో నేనేమి ఆలోచించాను. మిస్టేక్ అబ్దానా మిస్టేక్ వాట్ నెక్స్ట్ సింపుల్. అండ్ డెఫినెట్ గా నాకు మా బాబు అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. నాకు వెనక్కి తిరిగి చూసుకుంటే అంత అన్కండిషనల్ లవ్ నేను మాక్సిమం వదిలి వెళ్లకుండా ఉండడానికి ట్రై చేస్తాను. అట్ ద సేమ్ టైం నాకు యాక్టింగ్ చేయాలి, పేరు తెచ్చుకోవాలి, పైకి రావాలి అంత తపన ఇంట్రెస్ట్ కూడా ఉన్నాయి. సో అది ఇది బ్యాలెన్స్ చేసుకున్నంత వరకు చేసుకుంటాను. అండ్ జస్ట్ కామన్ పర్సన్ అండి. నాకు పుస్తకాలు చదవడం ఇష్టం, సంగీతం అంటే ఇష్టం, ఇంటి పని చేసుకోవడం ఇష్టం, నా వంట నేనే చేసుకోవడం ఇష్టం, ఫుడ్ అంటే నాకు ప్రాణం. అర్ధరాత్రి లేపి తినమన్నా కూడా నేను చాలా ఇంట్రెస్టింగ్ గా తింటూ ఉంటాను. సో అంత ఇష్టం, నేను పెద్ద డైట్ కాన్షియస్ అసలు కాదు. ఫుడ్ గురించి మీరు అవస్థ మీద మాట్లాడమంటే నేను మాట్లాడతా. ఐమ్ అ టీ పర్సన్, ఐమ్ అ కాఫీ పర్సన్, అండ్ ఐమ్ వెరీ ఎమోషనల్. ఒక ఏదైనా సిచ్యువేషన్ అయితే ప్రాక్టికల్ గా ల్యాక్ గా తప్పించుకోవడం నాకు చేత కాదు. ఎప్పుడు ఎప్పుడుతా ఎప్పుడు తిట్లు తింటారంటే ఇంత ఏదో చిన్న కూడా అది మారదు. ఎప్పుడైనా అనిపించిందా లైక్ ఐ మీన్స్ అంటే ఈ 12 ఏళ్లలో మీకు కొన్ని ఫిల్మ్ ఆఫర్స్ కొన్ని వాళ్ళు మీరు ఐఎమ్ నాట్ దట్ హీరోయిన్ మెటీరియల్ అని మీరు అనుకున్న తర్వాత కానీ ఎప్పుడైనా వేరే వాళ్ళని చూసినప్పుడు లేకపోతే వాళ్ళు చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చిన తర్వాత హీరోయిన్లు హీరోలు అయ్యారు నేను కాలేదు అలాంటిది ఎప్పుడైనా ఇంట్లోంచో ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడు అనిపించలేదు. 200% లేదు. ఎందుకంటే నేను అసలు మళ్ళీ ఆన్ స్క్రీన్ వస్తానని అనుకోలేదు. అండ్ ఇప్పుడున్న ఇంతటి కాంపిటీషన్ లో నాకంటూ ఇన్ని అవకాశాలు వస్తాయని అయితే నేను అస్సలు అనుకోలేదండి. అలా అనుకోకుండా వచ్చిన దాన్ని అదృష్టంగా భావిస్తాను తప్పితే నేను అట్లా అవ్వలేకపోయా, ఇట్లా చేయలేకపోయా, అండ్ వాళ్ళలాగా ఇప్పుడు అన్ని లక్షలు సంపాదించలేకపోతున్నా, వీళ్ళలాగా ఇట్లా షూటింగ్ లేకపోతున్నా, వాళ్ళలాగా అంత స్టైల్ గా ఉండలేకపోతున్నా అని నేను కంపేర్ చేసుకోను. ఒకవేళ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నాకు కూడా అట్లాంటి ఆలోచన వస్తే వచ్చిన వెంటనే నేను డైవర్ట్ చేసుకుంటా. ఎందుకంటే ఎవరి లైఫ్ ఏంటి అనేది డెస్టినీ ఆల్రెడీ డిసైడ్ చేసేస్తుంది. నేను పక్కన వాళ్ళ లైఫ్ బతకాలనుకున్నప్పుడే నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏడాదికి 1 ఇయర్ లో నేను హెచ్ఆర్ గా చేసిన 1 ఇయర్ లో దగ్గర దగ్గర 12 కంపెనీస్ మారా. ఇట్స్ రికార్డ్ అండి. గిన్నీస్ బుక్ వాళ్ళు ఇంకా గుర్తించలేదు కానీ వాళ్ళు తీసేసారా లేకపోతే మీరే మారారా? ఎలా అంటే వెళ్లేదాన్ని, ఇంటర్వ్యూ క్రాక్ చేసేదాన్ని, కమ్యూనికేషన్ స్కిల్ బాగానే ఉండదు కదా, సో జాబ్ అనేవాళ్ళు జాయిన్ అయిపోయేదాన్ని, నెల పోయేదాన్ని, ఆ తర్వాత నచ్చిది వచ్చేది కాదు మానేసేదాన్ని. నాట్ మై కప్ ఆఫ్ టీ. వెతుక్కున్నా 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 చిచ్చి ఇది అసలు నా కప్ ఆఫ్ టీ కాదని మ్యారేజ్ అప్పుడు కొంచెం బ్రేక్ తీసుకున్నాను. ఒక 1 మంత్ రియలైజ్ అయ్యి ఫస్ట్ ఆర్జీగా వెళ్ళా, ఆ తర్వాత అది మానేసి ఆ తర్వాత ఇక్కడ సెట్ అయ్యా. అది నా బాబుకి చెప్పడానికి నాకు చాలా స్టోరీ ఉంటుంది నా లైఫ్ కి సంబంధించి. ఇప్పుడు మీరు ఇన్ని పనులు చేస్తున్నారు, ఒక మల్టీ టాస్కింగ్ అనేది చేస్తున్నారు, ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నారు, షూట్స్ చేసుకుంటున్నారు, మీకంటూ ఇంట్లోనే ఒక సెటప్ పెట్టేసుకున్నారు, ఇవన్నీ చేసుకున్న తర్వాత అనిపిస్తుందా లేకపోతే ఎక్కువ వర్క్ చేస్తున్నానో లేకపోతే నేనే వర్క్ చేస్తున్నాను అనే చాలా వరకు మనం ఈ మధ్య కాలంలో చూస్తున్న ఉమెన్ ఎంపవర్మెంట్ అనో లేకపోతే ఉమెనే ఎందుకు వర్క్ చేయాలనో లేకపోతే సోషల్ జస్టిస్ అనేవి చూస్తున్నాము, ఇలాంటి జెండర్ ఈక్వాలిటీ అనేవి చూస్తున్నాము, వాట్ డూ యూ థింక్ అబౌట్ ఆల్ దీస్ ఇష్యూస్ అండి? వి ఆర్ ఫార్ సుపీరియర్ ఫ్రమ్ మెన్. మనం ఇంకా ఈక్వాలిటీ గురించి మాట్లాడకూడదు.
సీరియస్ ఇది విఆర్ రియలీ ఫార్ సుపీరియర్ ఫ్రమ్ మెన్ అది మెన్నే ఒప్పుకున్న సత్యం సరే ఎన్నో హిక్కప్స్ ఉన్నాయి ఆడవాళ్ళకి ఇంకా ఎన్నో వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది మనం ఇవన్నీ నేను ఒప్పుకుంటా బట్ నో కంపారిజన్ నా బాధ్యత ఏంటి ఒక హోమ్ మేకర్ గా నేను మేనేజ్ చేసుకున్నా ఒక బాధ్యత ఒక లైఫ్ అంటూ వచ్చా ఒక ప్రాణిని మేము ఈ భూమి మీదకి తీసుకొచ్చాం పేరెంట్స్ గా ఆ ప్రాణి కోసం మేము ఎన్నో ఏళ్ళు తపన పడ్డాం అలా తపన పడితేనే ఆ ప్రాణి మా దగ్గరకు వచ్చింది సో ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఉన్న సంతోషాన్ని వదిలేసుకొని నెక్స్ట్ వెళ్ళిపోయి నాకు అది నేనే చేస్తున్నా అన్ని పనులు నేను అంటా ఇప్పటికి మా హస్బెండ్ తో నేను అంటా నేనే అన్ని పనులు చేస్తున్నాను నువ్వు ఇది తీసుకో అది తీసుకో రెస్పాన్సిబిలిటీ అని ఇవన్నీ నేను మాట్లాడతా బట్ దట్ డజంట్ మీన్ దట్ యు షుడ్ యాక్చువల్లీ గెట్ ఫ్రస్ట్రేటెడ్ ఆర్ ఇరిటేటెడ్ విత్ యువర్ లైఫ్ ఈ మాత్రం లైఫ్ అయినా ఎంత మందికి వస్తుందండి ఐఎమ్ ఏబుల్ టు డూ గాడ్ నాకు స్ట్రెంత్ ఇచ్చాడు కదా యాక్చువల్లీ తప్పకుండా ఇచ్చాడు ఆఫ్టర్ దిస్ డెలివరీ ఆర్ ఇన్ని మెడికల్ ఇష్యూస్ వాట్ ఎవర్ అంత స్ట్రెయిన్ఫుల్ లైఫ్ ఏం కాదు నాది ఏం చేయకుండా ఇంట్లోకి వచ్చి నేను ఏం చేస్తాను కూర్చున్న దగ్గర నుంచి ఐడల్ ఎప్పుడెప్పుడు తోబుకోవడాలు లేకపోతే ఫ్రెండ్స్ అనవసరమైన మాటలు ఇవన్నీ వస్తాయి ఒక పని చేసుకుంటే నాకు వ్యాపకం వీడికి ఆనందం వీడికి నా మీద షూటింగ్ చేసిన ఏదో ఒక షూటింగ్ చేసినా లేకపోతే ఇంకేదైనా చేసినా మా అమ్మ కష్టపడుతోంది అనే ఒక ఇది అన్నీ ఉంటాయి కదా సో ఐ డోంట్ థింక్ నేనేదో కష్టపడిపోతున్నాను నేను మాత్రమే చేయాలి వీఆర్ యాక్చువల్లీ మిస్అండర్స్టాండింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండి ఉమెన్ ఎంపవర్మెంట్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎర్నింగ్ ఆర్ సంథింగ్ ఎంత ఎదిగినా అవసరమైనప్పుడు ఒదిగి ఉండగలగడం నిజమైన ఉమెన్ ఎంపవర్మెంట్ ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనం మన రిలేషన్స్ ని కాపాడుకుంటున్నాం అలా ఒదిగి ఉండడం వల్ల అందులో తప్పేం లేదు నా దృష్టిలో చిన్నప్పుడు షూటింగ్స్ కి అవి వెళ్ళినప్పుడు ఎలా ఉండేది అట్మాస్ఫియర్ కావచ్చు అప్పుడు చాలా కొత్తగా ఉండేది ఇవన్నీ ఉండేది ఇప్పుడు అంటే మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాము యూ కెన్ ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎలా ఉన్నా ఏదైనా ఫటాఫట్ మాట్లాడవచ్చు ఏదైనా కానీ మనం ఎదుర్కోవచ్చు కదా చిన్నప్పుడు ఎలా ఉండేది అంటారు మీరు ఎలా ఉండేవాళ్ళు నేను మా అమ్మ చాటు నేను మా అమ్మకు ఇప్పటికి ఓకే సో మా అమ్మే చూసుకునే మొత్తం ఆ సిచ్యువేషన్స్ కానీ లేకపోతే నాకేం తెలుసు కాదు టైంకి తిండి విన్నానా వెళ్ళానా డైరెక్టర్ గారు చెప్పిన షార్ట్ చేశానా వచ్చాను ఇది తప్పితే నాకు ఇంకా ఏది తెలిసేది కాదు బట్ ఒకటి చెప్పగలను అప్పుడు చాలా డిసిప్లిన్ ఎక్కువ ఉండేదండి ఇప్పుడు లేదని నేను చెప్పదు ఇప్పుడు లేదని చెప్ప బట్ అప్పుడు టెక్నీషియన్ కి ఎక్కువ వాల్యూ ఉండేది అది డైరెక్టర్ కానీ సినిమాటోగ్రఫర్ కానీ ఎవరైనా కానీ అప్పుడు టెక్నీషియన్ కి ఎక్కువ వాల్యూ ఉండేది ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఆర్టిస్ట్ కంఫర్టబుల్గానే ఉన్నాం ఇందుకు నేను కూడా ఎక్సెప్షన్ ఏం కాదు ఇప్పుడు ఈవెంట్ కి వెళ్తే నాకు కులికి ఆడవాను అది ఇది బట్ టెక్నీషియన్ అనేవాడు కష్టపడుతూనే ఉంటారు సో ఉంది ఆ చేంజ్ అయితే ఉంది బట్ అదొక మజా అండి అది అలవాటైన వాడికి షూటింగ్ యాక్టింగ్ అప్లాజ్ అదొక హై అంతే సో మీరన్నారు కదా ఇప్పుడు సిచ్యువేషన్ అప్పటిది ఇప్పటిది వెన్ యూ కంపేర్ ఇట్ విత్ ఆ కాలంలో ఉన్నటువంటి దానికంటే అప్పుడు చిన్నపిల్లగా ఉన్నప్పుడు కానీ ఇప్పటికి కానీ ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి సీనియర్ ఆర్టిస్ట్లు అప్పుడు ఉన్నటువంటి డైరెక్షన్స్ అప్పుడు ఆ డైరెక్టర్స్ ఇప్పుడు ఉన్న దానికి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది సిచ్యువేషన్స్ అనేవి ఫిల్మ్ ఇండస్ట్రీలో కావచ్చు బయట కావచ్చు మొత్తం అదొక డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్ అండ్ దిస్ ఇస్ ది డిఫరెంట్ సినారియో ఆల్ టుగెదర్ అండి దేనికి ఏది కంపేర్ చేయను బట్ ఇప్పుడు మోర్ యాక్సెసిబిలిటీ ఎక్కువ ఇప్పుడు వాయిస్ ఇది నాకు నచ్చలేదంటే నచ్చలేదు అని చెప్పే ఆస్కారాలు ఎక్కువ ఇప్పుడు ఆప్షన్స్ ఎక్కువ ఇఫ్ నాట్ సినిమా సీరియల్స్ ఇఫ్ నాట్ సీరియల్స్ ఓటీటీ ఇఫ్ నాట్ ఓటీటీ వెబ్ సిరీస్ ఇఫ్ నాట్ వెబ్ సిరీస్ ఇంకొక సొంత ఛానల్ ఇఫ్ నాట్ దాట్ ఇంక ఎనీథింగ్ ఎల్స్ ఇప్పుడు ఆప్షన్స్ ఎక్కువ అప్పుడు కష్టపడి పైకి వచ్చి ఒక నేమ్ రావాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది బట్ ఇప్పుడు ఆప్షన్స్ ఎక్కువ అండ్ యూ కెనాట్ యూ నీడ్ నాట్ వెయిట్ ఫర్ ఆపర్చునిటీస్ యూ కెన్ క్రియేట్ వన్ అది ఎక్కువ ఇప్పుడు సో ఐ థింక్ ఇట్స్ గ్రోయింగ్ గుడ్ టెక్నాలజీ పెరుగుతోంది ఫిల్మ్ మేకర్స్ కొత్త కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి మాలాంటి ఆర్టిస్టులకి వర్క్ పెరుగుతోంది హ్యాపీ ఐఎమ్ హ్యాపీ అండ్ చాదస్తో పినుగులా మాట్లాడుతున్నాను అనుకోకపోతే నేను ఒక్కటి మాత్రం అందరికీ చెప్పదలుచుకున్న ఈ ఇంటర్వ్యూని బేస్ చేసుకుని అదేంటి అని అంటే ఇఫ్ యు ఆర్ అ మదర్ బీ అ మదర్ మదర్ అయిన దగ్గర నుంచి ఎలా రెస్పాన్సిబిలిటీని పక్కన పెట్టేయాలి నాకు విసుగ్గా ఉంటాయి విసుగులు నాకు కూడా ఉంటాయి బట్ అదే ఒక ఇదిగా ప్రతిరోజు ఒక బయటకు వెళ్ళాలన్న నెపం ప్రతిరోజు ఏదో కొనుక్కోవాలి డోంట్ బీ చైల్డిష్ నాకు ఈ విషయంలో సద్గురు గారు చెప్పిన మాటలు నచ్చుతాయి నీకే మెజారిటీ ఒకటి లేదు నేను అన్ని ఫాలో అవుతానండి మంచి చెడు అన్ని చూసుకుంటా
నేను గరికపాటి గారిని చూస్తా, చాగంటి గారిని చూస్తా, సద్గురు గారిని చూస్తా, అన్ని చూస్తా. నాది నేను ఒక వర్షన్ రాసుకుంటా అంతే. సో నేను నేను అంతే అన్ని పాటించలేను. అట్ ద సేమ్ టైం ఏది పాటించకుండా ఉండాలని ఉండదు. మనకి మెచ్యూరిటీ లేనప్పుడు పిల్లలకి రావాలని మనం అనుకోవద్దు. సో చాలా ఎక్స్ట్రా జాగ్రత్తగా ఉండాలి ఇఫ్ యూఆర్ మదర్. అబ్బాయి ఉన్నాడంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్తుంటారు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు కాబట్టి ఫ్యూచర్ ఎలా ఉండాలి, వాడిని ఎలా ట్యూన్ చెయ్యాలి, సాయికి ఏం చెప్పాలని అనుకుంటున్నారు ఫ్యూచర్ లో, వాడిని ఎలా మౌల్డ్ చెయ్యాలి సొసైటీ కోసం అనేది యాజ్ ఎ మదర్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఓకే, నేను ఎగ్జాంపుల్ సాయికి ఎగ్జాంపుల్, ఒక 9-10 ఇయర్స్ వచ్చాయి అనుకుందాం, వాడు ఆడుతున్నాడు 9:30 పైకి రావట్లే, వాడితో పాటు ఇంకొక అమ్మాయి ఆడుతోంది, అది అదే ఒక టీన్స్ లో ఉన్నాడు అనుకుందామండి, ఓ 13 ఏళ్ళు, ఆ అమ్మాయికి లెక్క ప్రకారం 13 ఏళ్ళే, ఆ నా కొడుకు బాగుంటే చాలు, వాడు మగపిల్లాడు, మాట్లాడమా నేను చిక్కి ఇస్తాను దా. సో ఒక 13 ఇయర్స్ వాడు, ఆ అమ్మాయి కూడా లెక్క ప్రకారం 13 ఇయర్స్, ఆ అమ్మాయి ఆడుతోంది, వాడు ఆడుతున్నాడు, సో నా కొడుకు బాగుంటే చాలు, ఆ అమ్మాయి ఏమైపోయినా పర్లేదు, వాళ్ళ అమ్మా నాన్న అమ్మాయిని చూసుకోవాలి, ఏదైతే అదేంటి, నా కొడుకు బాగుంటే చాలు అని నేను ఆలోచించాను. ఆ అమ్మాయికి చెప్తా, అమ్మా ఇంత లేట్ నైట్ ఆడడం నువ్వు మంచిది కాదు, దేర్ ఇస్ అ కట్ ఆఫ్ టైం, నువ్వు కూడా అది చూసుకోవాలి అని చెప్తా. అండ్ నేను సాయికి కూడా చెప్తా, నిన్ను ఆ అమ్మాయి వచ్చింది మమ్మీ ఆరెల్స్ ఆడడానికి వచ్చింది, సేఫ్ గా తన్ని చూసుకోవాల్సిన బాధ్యత నీదే, ఆరెల్స్ దింపాల్సిన పరిస్థితి వస్తే ఇంటికి దింపాల్సిన బాధ్యత కూడా నీదే, అది నీ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా సిస్టర్ వర్సా పక్కన పెట్టదంతా. బట్ ద థింగ్ ఇస్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అండ్ లెట్ హర్ బీ కేర్ఫుల్ అని చెప్తాను. ఇంపార్టెన్స్ ఆఫ్ ఉమెన్ చెప్పకపోతే చాలా కష్టం అండి. అండ్ నేను ఎంత ఓవర్ థింకర్ అయితే అంటే ఫ్యూచర్ కూడా ఆలోచించుకొని పెట్టుకున్నా. ఎగ్జాంపుల్ ఇప్పుడు సాయికి వైఫ్ వస్తుంది, ఇఫ్ హీ వాంట్స్ టు గెట్ మ్యారీడ్, ఐ విల్ నాట్ ఫోర్స్ హిమ్ ఫర్ ఎనీథింగ్, బట్ ఇఫ్ హీ వాంట్స్ టు గెట్ మ్యారీడ్ వైఫ్ వచ్చినప్పుడు నేను ఇలా ఉండు ఇలా ఉండకు, నేను అత్తని నన్ను గౌరవించు, ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ తనకి పెట్టాను, చెప్పే విధంగా తను ఏదైనా అవుట్ ఆఫ్ ద బోర్డ్ వెళ్తున్నప్పుడు చెప్తా, ఆ తర్వాత నోరు మూసుకుంటా. అంతే తప్పితే ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మధ్య హిక్అప్ అవ్వకుండా అంతటి మెచ్యూరిటీ అప్పటి వరకు ఉండేలాగా ఫస్ట్ నేను వర్క్ చేస్తా అని అనుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ద లక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ అండ్ మీరు మంచి సక్సెస్ అవ్వాలి, ఇలాంటి సెన్సిబుల్ ఇంటర్వ్యూస్ ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I wish all the luck to you. Thank you. Thank you so much, Andy. Thank you so much. Bye-bye. That's all with Sunaina Garu and best wishes to you, Andy. So keep watching, stay tuned and meek video kanaka nachinatlayite like cheyandi, share cheyandi, subscribe cheyandi. That's all with Sunaina and this is Kavita signing off.